అక్కడ మురికి నీరు పిలిచినట్టు కూడా ఉండకూడదు ఎక్కడ కూడా. అది ఎంపీడీఓ కూడా సైట్ లో విజిట్ చేసి వాటర్ లాగింగ్ లేకుండా చూడండి, ల్యాండ్ లెవెలింగ్ చేసుకోండి, జంగల్ క్లియరెన్స్ చేసుకోండి, ఈజీఎస్ శాంక్షన్స్ కూడా ఎంపీడీఓలు ఇచ్చేయండి వెంటనే. ఆ డ్రైనేజ్ కలెక్టర్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ డ్రైనేజెస్ కు కొంత పోర్షన్ ఈజీఎస్ నుంచి ఇస్తాం, కొంత పోర్షన్ జిల్లా ఫండ్ నుంచి ఇస్తాం, కొంత ఏదైనా వేరే పూల్ అప్ చేసి ఇంట్రెస్ట్ నుంచి దాని నుంచి ఇచ్చేస్తాం. మీరు ఇస్తారు మెయిన్ లైన్ నుంచి ఇస్తారు, కొత్త వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేస్తున్నాం గంభీర్పూర్ కు, చేసి కట్టాలంటే మీకు నెల రెండు నెలలు పడుతుంది. బట్ ఆల్టర్నేట్ సోర్స్ ప్రతి సైట్ దగ్గర అట్లీస్ట్ ఆల్రెడీ కట్టడానికి వేసిన బోర్కు ఒక హ్యాండ్ పంప్ అన్న పెట్టండి, లేదా ఒక సింగిల్ ఫేజ్ మోటర్ అన్న పెట్టండి, ఏదో ఒక ప్రత్యామ్నాయమైన వాటర్ సప్లై లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు ఏదో ఒక రోజు డిస్టర్బ్ అయింది కరెంట్ వల్లనో పైపుల వల్లనో వస్తే ఒకటేసారి అయితేయండి, మరి ఎలక్ట్రిసిటీ కూడా బై అయ్యి బలవంతా కూడా అయిపోవాలి. మీరు మేము డబ్బులు ఇస్తాం ఇక ఏజెన్సీకి చెప్పేసి డ్రైనేజ్ వరకు స్టార్ట్ చేసుకోండి. ఎంపీటీ వరకు చెప్పిన ప్రతి సైట్ కూడా హరితహారం పూర్తిగా వాళ్ళు వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీటర్ పెట్టాలి, వీటేమో ఆ డ్రైనేజ్ పూర్తి చేసుకోవాలి. చిన్న నిజాంపేట్ కంప్లీట్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్? ఎనీ ఇష్యూస్? ఏం లేవు. అంటే ఏం లేకపోయినా ఇనాగ్రేషన్ కంటే రెండు రోజుల ముందు ఒకసారి వైట్ వాష్ చేయాలి. ఎలక్ట్రిసిటీ ఎయిత్ ఓకే, వస్తే ఒక ఐదు ఆరు రోజులు తీసుకోవచ్చు. ఎయిత్ రాండి ఎంపీడీ ఓన్లీ ఎంఆర్ఓన్లీ అకార్డింగ్లీ ప్లాన్.